हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल वैजाग् फिलोस्। ఈ వీడియోలో మిమ్మల్ని జంతు ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళబోతున్నాము। జంతు ప్రపంచం ఏంటా అని అనుకుంటున్నారా? అదేనండి, వైజాగ్లో ఉన్న ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్। వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి। మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు జూ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం। ఎంట్రీ ఫీస్ పెద్దవాళ్ళకి 70 రూపాయలు, చిన్న పిల్లలకి 50 రూపాయలు। మీ దగ్గర కెమెరాస్ ఉన్నట్లయితే వాటికి ఎక్స్ట్రాగా 50 రూపీస్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది। జూ పార్క్లో ఏ యానిమల్స్ ఉన్నాయో బయట గోడల మీద చాలా అందంగా పెయింటింగ్స్ రూపంలో అయితే మనకు చూపించారు। జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 టు ఈవినింగ్ 4:30 వరకు అయితే ఉంటుంది। ఎవ్రీ మండే అయితే హాలిడే ఉంటుంది। జూ లోపలికైతే ఎంట్రీ పోయాం। స్టార్టింగ్లో మనకి లెఫ్ట్ సైడ్లో క్లాక్ రూమ్స్ అయితే ఉన్నాయి, మీ లగేజెస్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు। అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, మీరు దీని మీద ఎక్కి జూ మొత్తం ఒక రౌండ్ కూడా వేసేయచ్చు, కాకపోతే దీనికి ఎక్స్ట్రాగా ఛార్జెస్ ఉంటాయి। స్టార్టింగ్లో మనకి నల్ల బాతులు అయితే కనిపిస్తున్నాయి, నేనైతే తెల్ల బాతులను చూశాను కానీ నల్ల బాతులను చూడడం ఇదే ఫస్ట్ టైం। ఇవి కూడా చాలా బాగున్నాయి। అలా బాతులను చూసి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఈ రైనోస్ అయితే కనిపిస్తాయి, అదేనండి ఖడ్గమృగం। ఇవి ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి, ఇవి చాలా పవర్ఫుల్ యానిమల్, వీటికి కోపం వస్తే ఇంకా అంతే, ఒక కారునైనా తన ఒంటి కొమ్ముతో ఈజీగా తిరిగేస్తుంది। దీని స్కిన్ చూసారా ఫ్రెండ్స్, 4-5 దుప్పట్లు వేసి కుట్టినట్టు ఎంత దలసరిగా ఉందో చూడండి, ఎంత కోపంగా పరిగెడుతుందో। ఆ హంసల ప్లేస్లో మనుషులు ఉంటే ఇంకా అంతే, ఒక్క తూపుకి జూ అవతలకి వెళ్ళి పడతారు। ఈ ఖడ్గమృగం చూసిన తర్వాత అలా కొంచెం ముందుకెళ్తే మనం ఏనుగులను అయితే చూసేవచ్చు, ఏషియన్ ఎలిఫెంట్। ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద జంతువులు ఇవి, ఇవి ఖచ్చితంగా ఒకటి ఆడది ఇంకొకటి మగది అనుకుంటా, చాలా బాగా ఆడుకుంటున్నాయి। సాయంత్రం అయింది కదా, ఇంటికి వెళ్ళే టైం అయినట్టుంది, చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఎంత చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాయో। మీకు తెలుసా ఫ్రెండ్స్, ఏనుగు పిల్లలు పుట్టిన గంటకే నడవగలవంట, మనకైతే కనీసం సంవత్సరం పడుతుంది। బెంగాల్ టైగర్, ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది। ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పులులు, 10.5 అడుగుల అంగుళాల వరకు పెరుగుతాయి, వామ్మో చాలా పెద్దది కదా। ఈ జూ పార్క్లో ఒక జింక ఎప్పుడూ బయట తిరుగుతూ ఉంటుంది, మీరు కూడా ఫొటోస్ తీసుకోవచ్చు। ఆ జింక ఈ పులి వైపు రాగానే పులి ఎలా చూస్తుందో చూడండి, వెళ్ళే వరకు జింకనే చూస్తుంది। ఈ సీన్ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది, పులి అంటేనే మనకి వేట గుర్తొస్తుంది। పాపం వీటికి ఆ ఛాన్స్ లేదు, టైంకి మాంసం వీటికి పడేస్తారు। మీరు గమనించారా, ఇవి కేవలం అవి ఏర్పాటు చేసుకున్న వేలో మాత్రమే వెళ్తాయి, డైవర్ట్ అవ్వవు। నెక్స్ట్ చిరుతపులను అయితే చూడడానికి అయితే వచ్చేసాం। ఇది ప్రపంచంలోనే అత్యంత వేగమైన జంతువు, చూడండి కింగ్లా ఎలా నడుస్తుందో। ఇది ముడ్డి కింద చక్రాలు వేసుకొని పుట్టిందేమో తెలియదు కానీ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయంట। ఇవి జస్ట్ 2-3 నిమిషాల్లోనే ఆహారాన్ని వేటాడి తింటాయి, ఇక్కడ మాత్రం వీటికి ఆ ఛాన్స్ లేదు।
హైనా ఇవి కూడా చాలా డేంజరస్ యానిమల్. చాలామంది తప్పుగా ఊహించుకునేది ఏమిటంటే వీటిని స్కావెంజర్స్ అనుకుంటారు, అంటే మిగిలిన జంతువులు వేటాడిన మాంసాన్ని తింటాయని. కానీ 60-90% వరకు ఇవి కూడా వేటాడే తింటాయి. వీటి గుంపుకు పులులు సింహాలు కూడా భయపడాల్సిందే. ఇంకొక విషయం ఏమిటంటే యానిమల్ కింగ్డమ్లోనే గొప్ప మదర్స్ ఇవేనంట, చాలా తెలివైనవి. ఇక్కడ ఫిష్ అక్వేరియం అయితే కనిపించింది. లోపల రకరకాల చేపలు ఉంటాయనుకుని 4 రూపాయలు టికెట్ పెట్టి మరీ లోపలికి వెళ్ళాం. కానీ వెళ్ళాక తెలిసింది లోపల పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఇదిగో ఈ ఫిష్ చూసారా, ఎలిగేటర్ ఫిష్ అంట. ఇది ఒక్క ఫిష్ మాత్రమే బాగుంది, ఇది మొసలి ఆకారంలో అయితే ఉంది. జిరాఫిన్ అయితే చూసేద్దాం. దీని మడ చూడండి ఎంత పెద్దదుందో, డైనోసార్స్ లాగా. మీకు తెలుసా, ఒంటెలు మాత్రమే నీళ్లు తాగకుండా ఎక్కువ రోజులు ఉంటాయని అనుకుంటాం, కానీ అంతకన్నా ఎక్కువ రోజులు జిరాఫీలు ఉండగలవు. వీటి కాళ్ళు చాలా పవర్ఫుల్. ఇతర జంతువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి ఇవి తమ కాళ్ళను ఉపయోగిస్తాయి. ఇవి కానీ ఒక తన్ను తన్నితే మనం జూ అవతల పడతాం. అలా కొంచెం ముందుకు వెళ్తా ఎలుగుబంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ ఎలుగుబంటి చూడండి ఎలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుందో. మేము కూడా దీన్ని కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేసాం. మీరు సర్కస్లో కూడా ఇలాంటి ఫీట్స్ చూసుండ్రేమో, చూడండి ఎలా ఆడుకుంటుందో. దీంతో ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఈ పక్కన ఇంకో ఎలుగుబంటి కూడా ఉంది, దాన్ని కూడా చూసేద్దాం. ఇదేంటో సీరియస్గా గొయ్యి అయితే తీసుకుంటుంది. మేము దీన్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాం. ఇప్పుడు నీటి ఏనుగు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇవి పేరుకు తగ్గట్టే నీటిలోనే ఉన్నాయండి, బయటికైతే అస్సలు రాలేదు. చాలాసేపు వెయిట్ చేసి 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 ఇంకా బయటికి రావడం లేదని ఇంకా మేము వచ్చేసాం. ఈ పక్కనే ఉన్న పాములను అయితే చూడడానికి అయితే వచ్చేసాం. చాలాసేపు ఆ చెట్టును చూస్తూ చూస్తూ ఉంటే ఈ ఒక్క పాము అయితే బయటకు వచ్చింది. ఇది జర్రిపోతండి, ఇది అంత డేంజరస్ అయితే కాదు, వీటికి విషం కూడా ఉండవు. పక్కనే కొండ చెలువ కూడా ఉంది, అది కూడా చూసేద్దాం. ఇది కూడా ఆ బోన్లో పడుకొని అయితే ఉంది, ఇది కూడా బయటికి అయితే రాలేదు. చూడడానికి తొండలా కనిపించే ఈ గ్రీన్ ఇగ్వానా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇవి కూడా తొండలాగే ఉన్నాయండి, ఇవి కూడా ఆ జాతికి చెందినవే. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ చెట్లు చూస్తున్నారు కదా, వీటిని మొగలు పువ్వు చెట్లు అంటారు. వీటి స్మెల్ చాలా బాగుంటుంది. పాములు ఎక్కువగా ఈ చెట్లపైనే ఉంటాయి. అలా కొంచెం ముందుకు నడుస్తూ వెళ్తుంటే మాకు ఈ మొసళ్ళు అయితే కనిపించాయి. ఇవి చూడడానికి చాలా ప్రశాంతంగా పడుకున్నాయి అనుకుంటున్నారు కదా, ఇవి ఒక కన్ను మాత్రం మా వైపే వేసి ఉంచాయి. వీటిలో కూడా రకరకాల మొసళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ, మీరు చూడండి. మేము వెళ్తూ ఉంటే దారిలో ఈ జింక అయితే కనిపించింది, చూడండి ఎంత బాగుందో. సరదాగా మేము దీంతో సెల్ఫీస్ కూడా తీసుకున్నాం. ఇది ఎప్పుడూ బయట తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు జూకు వచ్చినట్టయితే మీరు కూడా దీంతో ఒక సెల్ఫీస్ అయితే తీసుకోండి. ఇలా ఈ మర్రి చెట్టు ఓడలు పట్టుకొని ఊగడానికి ఎంతమందికి అవకాశం వస్తుందో చూడండి. మేమైతే చిన్నపిల్లలం అయిపోయాం, సరదాగా ఈ మర్రి చెట్టు ఓడలు పట్టుకొని ఊగేసాం.
మీరు మేకల మందను చూసుంటారు కదా, ఇగో జింకల మంద చూడండి ఎన్ని జింకలు ఉన్నాయో. ఆ కనిపించే నల్ల జింక, మగ జింక, తెల్ల జింకలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం బాహుబలి దున్నపోతను అయితే చూడబోతున్నాం. నిజంగా ఇది చూసిన తర్వాత బాహుబలి సినిమాలో రానా దీంతోనే ఫైట్ చేశాడా అనిపించింది. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. సాంబార్ డీర్, సాంబార్ డీరా, ఏదో సాంబార్ డీర్లా ఉందటి. ఇది ఒక రకమైన జింక. ఈ జూ పార్క్లో ఎక్కువగా జింకలు ఉన్నాయండి. ఇవి కూడా గుంపులుగా కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక ఫోటోషూట్ ప్లేస్ అయితే మాకు కనిపించింది. మీరు ఎప్పుడైనా ఈ జూ పార్క్ వస్తే ఇక్కడ ఫొటోస్ తీసుకోండి. కంచర గాడిద, అదే జీబ్రా అండి. ఇది గాడిదకి గుర్రానికి పుట్టింది. దీని సంకరజాతి జంతువు అంటారు. ఇప్పుడు నాక్చురల్ యానిమల్స్ హౌస్ అంటే చీకటి ప్రదేశంలో జీవించే జంతువులు అన్నమాట. లోపల ఏంటంటే ఉన్నాయో చూసేద్దానండి. ఈ పిల్ల ఒకటి కనిపించింది మాకు. దాని తర్వాత ఈ ముల్లపంది కూడా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా ఆస్ట్రిచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది పక్షులన్నింటిలోనూ అతిపెద్ద పక్షి. ఇది దీన్ని తెలుగులో ఉష్ణపక్షి అని కూడా అంటారు. చూసేయండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ వైజాగ్ ఫెలోస్.